టామ్, డిక్ అండ్ హ్యారీ. ఇది ఇంగ్లీష్లో చాలా సాధారణంగా తరచూ వాడే ఒక ఈడియం. దీని మీనింగ్ ఏంటంటే ఎవరు పడితే వారు, ఎనీ ఆర్డినరీ, అన్నోన్, ఇన్సిగ్నిఫికెంట్, అన్ఇంపార్టెంట్ పర్సన్, ఇలాంటి వాళ్ళని టామ్, డిక్ అండ్ హ్యారీ అని అంటారు. ఈ ఈడియంకి నెగటివ్ మీనింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్: ప్లీజ్ డోంట్ గివ్ యువర్ ఫోన్ నంబర్ టు ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ. ఎవరికంటే వారికి నీ ఫోన్ నంబర్ని ఇవ్వద్దు. ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ క్రిటిసైజెస్ ది గవర్నమెంట్. ఎవరు పడితే వారు ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తారు. హి డస్ నాట్ గివ్ ఇంటర్వ్యూస్ టు ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ. అతడు ఎవరికంటే వారికి ఇంటర్వ్యూస్ ఇవ్వడు. యూ షుడ్ నాట్ షేర్ యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ విత్ ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ. మీరు మీ వ్యక్తిగత సమస్యలను ఎవరు పడితే వారితో షేర్ చేయకూడదు. హీ గేవ్ లోన్స్ టు ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ. అతడు ఎవరు పడితే వారికి లోన్స్ ఇచ్చాడు.